అందరికి నేను చేసుకోడు వచ్చిన కార్యకర్త నేనే. మా అన్న ఒక్కరు చేయలేదు, మా అన్న కూడా నేనే చేసిన. అందరికి ఐదురికి నేనే చేసిన సావులు దినాలు అన్ని నేనే చేసిన, అన్ని చేసుకుంటూ వచ్చిన. ఆఖరి కొనకొస్తే మా అన్న వచ్చినప్పుడు ఏమైంది, ఏదో అందాసొప్పున ఇన్ను ఇడికెళ్ళాలకో ఇడికెళ్ళాలకో అని గేలచ్చమే ఉన్నాడు, పడుకున్నాడు. ఆయన చెప్తానే ఉండు, మేము పనిచేయలేదు సార్ పంచుకోవాలి. అందరు చెప్తారు, మేము పంచుకోలేదు, పార్టీషన్ చేయలేదు. ఇప్పుడు నీకు ఎంత భూమి ఇంకా లోపల? 21 గుంటలు. మాకు ఇద్దరు పోతుల ఒకే ఎకరా 3 గుంటలు ఉన్నది. ఆమెకే తీసుకోమంటున్నా. నీకు వెళ్ళకపోతే నా దాంట్లోకి వెళ్ళిస్తాను. నువ్వు ఎంత కొన్నావు దానికి నీకు జాగా వెళ్ళకపోతే నేను ఇస్తా, నా దాంట్లోకి వెళ్ళిస్తా. గొర్రెల కాడికి పోతాను, గొర్రెల జోలికి పోవద్దు. పోవద్దు, నేను ఇస్తా. ఎంత అమ్మిందో, నీ గుంటనార వస్తుంది, నా గుంటనార వస్తుంది, ఆ దగ్గర గుంటనార వస్తుంది. నువ్వు కొలిచి సర్వే చేద్దాము, సర్వే చేస్తే నీకు తక్కువ ఉంటే నేను నా దాంట్లోకి వెళ్ళిస్తా. అమ్ముకుంది నాకు వద్దు, తమ సొత్తు వద్దు. గొర్రెలకు సపరేట్ భూమి ఉన్నది, నువ్వు నీకు సర్వే చేసి ఇస్తా. నీకు నీకు గుంటనార, నీకు గుంటనార, నాకు ఇక వెళ్ళింది నేను తీసుకుంటా అంతే. త్రీ 98లో ఈ సర్వే నెంబర్ వస్తుంది. ఇంట్లో మా పెద్దల గొర్రెలు ఉన్నాయి, 4 గొర్రెలు. ఇవి పార్టీషన్ చేయకుండా మా పెద్దమ్మ వాళ్ళు అమ్మిరు. అమ్మితే పార్టీషన్ చేసుకున్నాక ఇడికెళ్ళ దారి ఉండాలి, ఇడికెళ్ళ కాలువ ఉండాలి. కాలువ గుడిపేసిరు పొలం అలుకోకుండా. 4-5 సంవత్సరాల నుంచి కాలువ పడిపోయిన నుంచి మళ్ళీ మధ్యలో వచ్చినా కానీ కాలువనే తీసేసారు. మొత్తానికి పొలం అలుకోకుండా వేసారు. ఇంట్లోకి వెళ్ళి దారి ఉండే నడుచుకుంటూ పోయేది. ఇది పొత్తుల పొత్తులుండే, పార్టీషన్ చేయలేదు. గుంట పొలం మళ్ళా గొర్రెలకు వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసినా కానీ ఇక్కడ గొర్రెలు ఉంటే గొర్రెల మీద మొత్తం మట్టి పోసారు. మట్టి పోసి వద్దంటున్నా కానీ పార్టీషన్ చేసుకున్నాక చేసుకోండి, ఎంత తక్కువైతో చూద్దాం. పార్టీషన్ చేసుకున్నాక నా దాంట్లోకి వస్తుందా నీ దాంట్లోకి వస్తుందా, పార్టీషన్ చేయలేదు కదా, ఎకరం 3 గుంటలు అని చెప్పి చెప్పిన. మర్యాదపూర్వకంగా చెప్పినా, కంప్లైంట్ ఇచ్చినా, కంప్లైంట్ ఇచ్చినాక కూడా తీస్తా మట్టి పొరపాటున పడ్డదని చెప్పారు, తీయలేదు. ఇంకా మళ్ళీ మేము వచ్చి అడుగుతాం కోసం మా మీదే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఈయన హ్యాండిక్యాప్డు, ఈయన వచ్చేసి ఈయన కొడతాది అంట, ఈమె కొడతా అంట, వాళ్ళు 10-15 మంది ఉన్నారు. మన మా మీదే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు అది? గోపాలయ్య. మా పెద్దమ్మ వాళ్ళ పొలం, మా పెద్దమ్మ వాళ్ళ పాలకు వచ్చింది, ఆయన కొన్నాడు. కొన్నాడు అంటే పార్టీషన్ చేయలేదు. అప్పుడు సంతకాలు కూడా మేము పెట్టలేదు, మాకు ఇక్కడ నుంచే దారి ఉండే. వెనకకు ఉంది, ఇది మా తాత పొలం. మా పెద్ద తాత, మా సొంతం తాత, మా పెద్ద నాన్నమ్మ, మా పెద్ద అయిన గొర్రెలు ఉంటాయి ఇక్కడ. మట్టి మొత్తం పోసేసారు, ఒకసారి చూడండి. ఇగో ఇది మా ఇదే తోవా, ఈడికెళ్ళే తోవా. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్టీషన్ చేయలేదు అన్న. ఈ పొలం మొత్తం ముందు మాదే ఉండే. అక్కడ సగం నుంచి మళ్ళా ఎల్ షేప్ లో ఉంటది, మొత్తం వెనకకు ఉంటది. ఇంకా పార్టీషన్ ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటాను. ఈ గొర్రెలు కొలగొడితే ఎవరికైనా హక్కు ఉందా? గొర్రెలు మా పర్మిషన్ లేకుండా కొలగొట్టడానికి? మన్మోని నేను ఒక్కడున్నా. వీళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వీళ్ళ అన్న చనిపోయిండు ఎప్పుడో 35 సంవత్సరాల కింద. ఈయన ఒక్కడున్నాడు, ఆయనకు నేను ఒక్కడు. ఎవరికి హక్కు ఉంటది గొర్రెలకు? మీరే చెప్పండి. అలా ఒక గోరి కనబడుతూనే కనబడతలేదు. 4 గోరీలు ఉంటాయి, ఒకటి ఫుల్ ఉంటుంది, 3 ఫుల్ ఉంటాయి. ఒకటి కనబడుతూనే కనబడతలేదు, 2 కనబడుతున్నాయి, అవి కూడా పైన కనబడుతున్నాయి. మొత్తం జేసీ పెట్టి కొలగొట్టి మళ్ళా కేసు పెడుతున్నారు అని చెప్పి అలా వీడియోలు ఫోటోలు అన్ని నాయి పాతాయి, అన్ని రికార్డులు ఉన్నాయి నా దగ్గర విత్ వీడియో. ఎన్ని గోరీలు ఉండే, ఏం సంగతి, అన్ని ఉన్నాయి నా దగ్గర. అవి కూడా మీకు ఫోటోస్ ఇస్తా. ఇగో ఇది పాస్బుక్ మా డాడ్. ఇది పాతది అండి, ఇది మొత్తం అగ్రికల్చరే ఉండే. ఇది ఈయనకు ఈయన హెల్త్ మంచిగా లేదు. ఫస్ట్ జాలి వేసినప్పుడే వచ్చి చెప్పినాం, వేసినప్పుడే చెప్పినాం బర్రెలు వస్తున్నాయని చెప్పారు. మేము రాకపోయే వరకు ఈ కరోనా వచ్చింది ఒకటి, ఈయన హెల్త్ మంచిగా లేదు, మేము ఇక్కడికి రాము. నేను ఎన్నో ఆడ మెకానిక్ షాప్ లో పనిచేసుకుంటా. మెకానిక్ పార్టీషనే కాలేదు, సైన్ లేవట్లేదు అసలు ఇప్పటి వరకు. మేము ఇది మొత్తం సర్వే నెంబర్ మొత్తం 2 ఎకరాల చిల్లర ఉంటది. కానీ ప్లస్ ఒకటి మిగతాది మా తాతయ్య ఎప్పుడో అమ్మేసిండు, అది మాకు వద్దు. మాకు ఉన్నదే మాకు కావాలి. మాకు ఉన్నది అది దగ్గర గుంటన్నారు ఉంటది, 21 గుంటన్నారు పొలం ఉంటది, 21 గుంటన్నారు మా పెద్దమ్మ వాళ్ళు అమ్మేసిరు. ఆయన భాగమే నాకు తీసుకుండు.
తీసుకుంటె నాకైతే దారి ఉంటది కదా పార్టిషన్ చేసుకొని అయితే గులగొట్టదు కదా గోరిల్ గుల పార్టిషన్ ఎప్పటికైనా భూమి ఎక్కడికి పోదు గోరిల్ గులగొట్టే హక్కు అయితే ఎవరికి లేదు కదా ఎవ్వరు న్యాయం చెప్తలేరు ఊర్లందరికి చెప్పినాం ఎవరు అడిగినా ఆయన ఇప్పుడు అంటుండు అప్పుడు అంటున్నారు అసలేడు పోలీస్ కంప్లైంట్ ఒకసారి వద్నే కాలి బలరాన్లా గోకుట నేను జాలి వేసుకుంటున్న వద్నే అన్నాడు వేరేటోళ్ళు వేస్తే అని సరే అని ఊకున్నాం మేము మొత్తం మేము రాకముందే ఈ గోడ అంతా పెట్టేసిండు గోరీలు తవ్వేస్తున్నాడు ఆ మళ్ళా మా పొలంలోకి మొత్తం జరిపి జాలి వేసుకున్నాడు గోపు బాలయ్య ఆయన ఇంకా రైతు సహకార బ్యాంక్ చైర్మన్ ఆయన మస్తు మాటలు తీరుతుండు మా ఆయన నువ్వు ఈ పని చేసినారా నువ్వు ఆ పని చేసినారా మరి కష్టమైతే చేసిండు మా ఆయన గానీ ఎవరు తాను ఎత్తుకొచ్చైతే పెట్టలేదు నువ్వేం చంపాంచురా కంచర్ పిల్లల కంచర్ పని చేసినావు సాకలో ఇళ్ళ నీ ఇల్లు నువ్వేం చంపాంచినవరా ఏం సంసారం చేసినవరా అంటుండు ఐదుగురికి ముంగట నడిచేసిండు వాళ్ళ నాన్నకు వాళ్ళ పెద్దమ్మకు వాళ్ళ అమ్మకు అందరికి సావు ముందర చేసింది వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్దన్న ఎప్పుడో చనిపోయాడు